हेलो एव्रीवन वेलकम टू महा फूड्स एंड आर्ट्स इवाल्टी वीडियो एंतो कम्मटी टेस्टी पूसलांटी नेयिनी इंट्लोने एंतो सिंपल गा एला प्रिपेर चेयालो चूडबोतुन्नाम मरी लेट चेयकुंडा प्रासेस लोकी वेल्लिपोदाम मुंदुगा दीनी कोसम नेनु पालनी बागा काचुकोनी तोडिपेट्टानु दीनी तोडुकुन्नाक पेरुगु गिन्ननी मनं फ्रिज लो ओक 2-3 अवर्स स्टोर चेसुकुंटे मिगड अनेदि चूसारु कदा इला लेयर ला फॉर्म अवुतुंदी दीनी ఇలా పైపైన గరిటెతో తీసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి ఈ మిగడ అనేది గేదె పాలకైతే చాలా ఎక్కువగా వస్తుందండి చూసారు కదా మావి గేదె పాలు సో కొంచెం ఎక్కువగా కలెక్ట్ అవుతుంది ఇలా డైలీ మనం 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మిగడని కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మనం మిగడ అనేది నార్మల్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే స్మెల్ వస్తుందండి అదే గనుక డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే స్మెల్ అనేది రాదు చూసారు కదా ఇలా డైలీ కలెక్ట్ చేసుకున్న మిగడని నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 4-5 అవర్స్ ముందుగా బయట పెట్టుకుంటే మనకి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాం దీన్ని కవ్వంతో కూడా చిలుక్కుంటారండి కానీ చాలా లేట్ పడుతుంది టైం పడుతుంది సో ఇలా మిక్సర్ జార్ లోకి తీసుకొని జ్యూసర్ ఉంటది కదా దాంట్లో తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా మిక్సర్ ఆన్ చేసుకోవాలి చూసారు కదా దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుందని మనకి ఒకవేళ మీకు వాటర్ అనేది సరిగా లేదనుకుంటే కూల్ వాటర్ ని కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటే మనకి వెన్న అనేది చక్కగా ఇలా ఫామ్ అవుతుంది నాకైతే దాంట్లో ఉన్న వాటర్ తోనే చక్కగా వచ్చేసింది చూసారు కదా 1 వీక్ కి మాకు నెయ్యి అనేది ఇంత చక్కగా ఫామ్ అవుతుందండి అదే పాల ప్యాకెట్లకైతే ఇంత వెన్న రాదేమో కదా సో ఇలా అంత తీసుకొని మనం 1 వీక్ పాటు 10 డేస్ పాటు దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం కాబట్టి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ వెన్ననంత తీసుకున్నాక ఒక్కసారి శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకోవాలి అలానే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్సర్ జార్ లో ఈ జిడ్డు అనేది పోవడానికి చాలా టైం పడుతుంది అలా ఎక్కువ సేపు పట్టకుండా చాలా ఈజీగా ఈ జిడ్డు అనేది రిమూవ్ చేయడానికి బాగా వేడి వేడి వాటర్ ని కాచుకొని ఆ వాటర్ ని ఈ మిక్సర్ జార్ లో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలయపెడితే దీంట్లో ఉన్న జిడ్డంతా ఈజీగా పోతుందండి ఒక 2 మినిట్స్ లో మొత్తం జిడ్డు అనేది ఎక్కడ లేకుండా నీట్ గా అయిపోతుంది జారు సో మిక్సర్ జార్ ని మనం ఎక్కువ సేపు కష్టపడి కడగాల్సిన పని లేదు ఇలా కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేసి ఈ వాటర్ అంతా పారపోసేస్తే చూసారు కదా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఈజీగా వాష్ చేసుకోవచ్చు చూసారు కదా వెన్న అనేది కరగడం స్టార్ట్ అయిపోయింది మనకి ఇలా సైడ్ అంతా ఫామ్ అవకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే ఈ గోదార అనేది కింద అడుగంటకుండా మాడకుండా ఉంటుంది చూసారు కదా ఈ కలర్ లోకి చక్కగా టర్న్ అవుతుంది ఇది కొంచెం ఇంకొంచెం కలర్ మారాల్సి ఉంటుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది ఇంకొంచెం కలర్ మారాక మనకి కిచెన్ అంతా కమ్మటి వాసన రావడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో చిటికెడు మెంతులను వేసుకోండి మీరు మెంతులను కానీ తమలపాకులు కానీ కరివేపాకు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి కొంతమంది లవంగాలు కూడా వేస్తారు నేనైతే కొంచెం మెంతులు అలానే కొంచెం కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మరిగించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారాక ఇలా స్ట్రైనర్తో మొత్తాన్ని వడకట్టుకోవాలి చూసారు కదా ఈ గోదార అనేది చాలా మంది ఇష్టపడతారండి సో ఇప్పుడు మనకి ఇంట్లోనే పూస లాంటి కమ్మని స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పాటు మిగడ అనేది కలెక్ట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని ఇంట్లోనే కమ్మటి స్వచ్ఛమైన పూస లాంటి నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంది పాల మీద మిగడని కూడా తీసుకొని నెయ్యిని ప్రిపేర్ చేస్తారండి బట్ ఇలా పూసలాగా కమ్మగా రాదు అది టెక్స్చర్లో చాలా చేంజ్ ఉంటుంది అలానే స్మెల్లో కూడా సో ఈ విధంగా మీరు కూడా నెయ్యిని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అప్పుడప్పుడు నేను వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్